కావలి జనసేన ఇన్ఛార్జి అలహరి సుధాకర్ పై ఆ పార్టీ నాయకులు తిరుగుబాటు చేశారు. మొన్నటి వరకు ఎవరైతే ఆయనకు అండగా నిలిచారో వారే ఆయన మాకొద్దంటూ తేల్చి చెబుతున్నారు. ఇన్నాళ్లు అధిష్టానం నిర్ణయించిన నాయకుడినే భరిస్తూ వచ్చామని, ఆయన తీరులో ఏమాత్రం మార్పు రాకపోవడంతో బయటపడక తప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కావలిలో జరిగిన మీడియా సమావేశంలో జనసేన నాయకులు అలహరి సుధాకర్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన జనసేన ఇన్ఛార్జిగా పార్టీ కోసమో కార్యకర్తలు నాయకులకు అండగా ఉండడానికో రాలేదని, డబ్బు సంపాదనకే వచ్చారని ఆరోపించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వ్యతిరేక పార్టీ నుంచి ముడుపులు అందుకున్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. అదేవిధంగా కూటమి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గెలుపు కోసం తామంతా పాటుపడుతుంటే తమను అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. అధిష్టానం ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని పార్టీ నుంచి అలహరి సుధాకర్ ను తొలగించాలని కోరారు. ఈ సమావేశంలో జనసేన కావలి పట్టణ అధ్యక్షుడు పొబ్బసాయి, జిల్లా కార్యదర్శి వెంకట సుబ్బయ్య, పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం కావలి నియోజకవర్గం అధ్యక్షుడు ఆళ్ల శ్రీనాథ్, నాయకులు నాని, కృష్ణయ్య, మురళీకృష్ణ, రవి, వెంకటేశ్వర్లు, మహేంద్ర తదితరులు ఉన్నారు. ఈరోజు ఇక్కడ కూర్చోవడానికి గల కారణం ఏంటంటే, ముఖ్యంగా కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి అలహరి సుధాకర్ చేసిన ఘన కార్యాల గురించి కావలి ప్రజలకి తెలియాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పి ఈరోజు ప్రెస్ క్లబ్ జర్నలిస్ట్ క్లబ్లో కూర్చోవడం జరిగింది. ఈ ఎలక్షన్ ముందు మేము ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూటమిలో అతనికి సపోర్ట్ చేయనీయకుండా జనసైనికుల్ని ప్రలోభ పెట్టి నాలుగు గోడల మధ్యన కూర్చోబెట్టి లాస్ట్ దాకా మా అందరికీ చాలా విధంగా సఫర్ చేశాడు. ఎందుకని మేము వివరాల్లోకి వెళ్తే, ఎందుకు కావ్యకృష్ణారెడ్డి గారికి సపోర్ట్ చేయనీయటం లేదు, జనాల్లోకి వెళ్ళనీయటం లేదు అనేది ఎంక్వైరీ చేస్తే తేలిన ముఖ్య విషయం ఏంటంటే, కావ్యకృష్ణారెడ్డిని భారీ అమౌంటు అడగటం ద్వారా ఆయన నిరాకరించడం జరిగిందనే విషయం తెలుసుకొని గుమ్మగైపోవటం జరిగిందని మేము అర్థం చేసుకోగలిగాం. అదేవిధంగా ఈ వైసీపీ వాళ్ళ కాడించి బాగా భారీ మొత్తంలో అమౌంటు సమకూరుస్తుందని తెలిసి కావ్యకృష్ణారెడ్డి గారికి సపోర్ట్ దలుచుకోలేదని వైసీపీకే సపోర్ట్ చేశారు. దానివల్లే కావ్యకృష్ణారెడ్డి గారు ఎక్కడికి పోతున్నా కానీ ఎక్కడ చేస్తున్నా కానీ జన సైనికులు వెళ్ళొద్దని ఒక విధంగా చెప్పడం జరిగింది అలహరి సుధాకర్ గారు. దాన్ని మేము వ్యతిరేకించి కావ్యకృష్ణారెడ్డి గారి గారికి వెళ్తాము. మేము పూర్తి సహాయ సహకారాలు జన సైనికులు అందించడం జరిగిందే కానీ దీంట్లో అలహరి సుధాకర్ గారు ఏమాత్రము ఒక్కింత కూడా కావ్యకృష్ణారెడ్డికి సపోర్ట్ చేయలేదనేది మా అందరికీ తెలిసిన విషయమే. అది ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఇప్పుడు ఎంతో ఉందని చెప్పి మేము విధంగా ముందుకొచ్చాం. ఇంకొకటి ఏంటంటే, కావ్యకృష్ణారెడ్డి గారు గెలవకుండా వేరే వాళ్ళని ఎగనెస్టీగా రెబల్ క్యాండిడేట్ని నిలబెట్టి ప్రెస్ మీట్ పెట్టించింది తర్వాత విత్డ్రా డేస్ని ఎవరో కానీ ప్రజలందరికీ తెలుసు. దాన్ని త్వరలో వివరాలన్నీ మేము బయట పెడదలుచుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, నన్ను చాలా విధంగా సపోర్ట్ చేశాడు. నేను చేసిన కార్యక్రమాలన్నీ కావలి నియోజకవర్గంలో ఎన్నైతే ఉన్నాయో 5 సంవత్సరాల నుంచి నేను సపోర్ చేసిన కార్యక్రమాలన్నీ అతను చేసినట్టుగా చిత్రీకరించుకోవడం జరిగింది. అది నాకు చాలా ఇబ్బందికరంగా మారింది. చెప్పకుండా అక్కడే పెట్టుకొని ఏమి జనసేన పార్టీకి టికెట్ ఇవ్వలేదు కదా, తెలుగుదేశం ఇచ్చింది, ఏమి మనం ఏం చేస్తుందిలే, అవును వచ్చేసి కృష్ణాడి గెలుస్తారంటరా, ఈ డౌట్ చెప్పుకొచ్చినాయి. మన జన సైనికులతో ఎంతో మంది ఎన్నోసార్లు ఆయన అనుచరుడు, జనసేన పార్టీ జన టీడీపీ గెలవదు, కృష్ణారెడ్డి గెలవడు, ఎందుకు వచ్చినాయి డౌట్స్ మీకు, ఎక్కడ లాభించబడారు అని నేను అడుగుతా ఉన్నాను. ఆయన మొత్తం మీద దగ్గర 25 రోజులు 26 రోజులు క్యాంపెయిన్ జరిగితే ఆయన సహకరించింది ఏమో 6 రోజులు 7 రోజులు. చంద్రబాబు గారు వచ్చినప్పుడు నామినేషన్ రోజు, తర్వాత లాస్ట్ 1-3 రోజులు, అంటే ఇన్ని రోజులు కానీ ఆయన సహకరించింది ఈ కేవలం 5 రోజులా? అంటే ఏమర్థం చేసుకోవాలి జన సైనికులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ఏమర్థం చేసుకోవాలా? ఇది మాకు అందరికీ అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఆయన వచ్చింది జనసేన పార్టీ డెవలప్మెంట్ కోసం కాదు,
వ్యాపారం చేయడానికి అని మాకు అర్థమవుతుంది. ఎవరు పెట్టినా కానీ మీ ఇన్ఛార్జి ఎందుకు సాధించలేదు కృష్ణారెడ్డి గారికి అంటే మా దగ్గర సమాధానం లేదు, అంటే మాకు తెలియదు ఆయన మనసులో ఏమంటే తెలియదు. జనాలు మాత్రం వచ్చేసి ఇంత డిమాండ్ చేశాడంట అంత డిమాండ్ చేశాడంట వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు అని మాకు చెప్తా ఉంటారు. మాకు ఏ విషయం తెలియదు, ఎందుకు సహకరించడం లేదు మాకు డౌట్. కాబట్టి మా జనసేన పార్టీ అధినేతలు అధిష్టానం దీనిపైన క్షుణ్ణంగా పరిశీలించి ఏదైనా తప్పు జరిగితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుని ఏమి ఎప్పుడైతే లాస్ట్ టైంలో ఈ ఇద్దరిని సస్పెండ్ చేశారు ఇలాంటి విషయంలోనే ఏమి ఈ విషయంలో కూడా తప్పు జరిగితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఉమ్మడి అభ్యర్థి రెండు కాళక్షణ గారిని, ఎంపీ అభ్యర్థి వేమూరి ప్రభాకర్ రెడ్డి గారిని, మా జనసేన పార్టీ జనసేన ఎన్నికలు నాయకు జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు తరఫున అందరికీ నమస్కారం చెప్తున్నాం. ఈ ఉమ్మడి అభ్యర్థులు అయినటువంటి ఇద్దరిని గెలిపించడం కోసం జనసేన కార్యకర్తలు అయితేనే నాయకులు అయితేనే ప్రతి ఒక్కరూ ఉమ్మడి కృషి చాలా ఎక్కువగా ఉంది. ఈ మండు టెండర్లో కూడా కష్టపడి వారు జనసేన పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థులను గెలిపించడం కోసం వీరందరి సహకారాలు చాలా ఎక్కువగా ఉన్నాయని జనసేన పార్టీ అధ్యక్షుడిగా నేను తెలియజేస్తున్నా. ముందుగా వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు అలా సుధాకర్ గారి మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో అవి ఆయన పార్టీకి నామినేట్ అయినప్పటి నుంచి కావలపట్టిన ప్రజలందరూ ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. దీని దృష్టికి నెల్లూరు జిల్లా అధ్యక్షుల దగ్గరికి ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్క విషయం హైకమిషన్ ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దీని మీద సరైన ఎంక్వైరీ వేసి మా మాటలే కాదు ప్రతి ఒక్కరు కావలపట్టిన ప్రజలు నాయకుడిని ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేసి నిజమైన నాయకుడిని ఇన్ఛార్జ్ గారిని కావలపట్టణకి అందించాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి అలాంటి అతను కేవలం బ్రిటిష్ పరిపాలనలాగా తీసుకొని రావడం జరిగింది. 5 సంవత్సరాలు అందరం కష్టపడి ఓ ఫ్యాన్స్ అధ్యక్షులు అయితేనే నియోజకవర్గ ఫ్యాన్స్ పవన్ అధ్యక్షులు చాలా శ్రీనాథ్ మన జిల్లా కార్యదర్శి సుబ్బయ్యన్న పట్టణ తీసుకుని నేను వైస్ ప్రెసిడెంట్ అందరూ కావలపట్టణ కమిటీ మొత్తం ఇక్కడే ఉంది. ఒక అలాసుదాకా వరకే దూరంగా ఉన్నారు. దీన్ని బట్టి కావలపట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనే పదవిని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ మూమెంట్ 5 ఏళ్ళు ఆయనకు అండగా ఉన్నాయి కమిటీని మొత్తాన్ని దూరం చేసుకొని ఆయన ఒక్కడే ఏ విధంగా అయితే బ్రిటిష్ పరిపాలన ఇండియాలోకి ఏ విధంగా వచ్చి అందరినీ దూరం చేసి నాశనం చేసిందో అలాసుదాకా అనే వ్యక్తి అంత కేటరంతా విచ్ఛిన్నం చేసేసి లాస్ట్ 3 నెలల్లో 3 నెలల కోసం ఒక పార్టీ ఆఫీస్ తీసుకొని పార్టీ ఆఫీస్ నుంచి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని దూరం చేసి అతను ఒక కేడర్ ద్వారా ఆయన పెద్ద నాయకుల ద్వారా ఫోన్ చేయడం ఇటువంటి డిస్కషన్ చాలా చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. దీనికోసంగా ఒక ప్రత్యేక కమిషన్ ఎవరు ఎంక్వైరీ వేసి అలా సుధాకర్ గారి మీద ఏమేమి ఆరోపణలు మేము చేసేది అనే విషయం పక్కన పెడితే మీ సొంతంగా ఒక ఎంక్వైరీ వేసి నెల్లూరు జిల్లా స్థాయిలో మీరు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పట్టణాధ్యక్షులుగా కావాలి చేస్తున్నాను. ఎవరైతే ఈ రోజు కావ్య కృష్ణారెడ్డి గారి కోసం గెలుపు కోసం విపిఆర్ గారి గెలుపు కోసం అహర్నిశలో కష్టపడ్డారు జన సైనికులు పవన్ కళ్యాణ్ కేవలం ఇది పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆయన ఒక్క నమ్మకం మీద మేము అందరం పనిచేస్తున్నాం కానీ ఈ క్యారెక్టర్లు ఈ పదవులు ఇవన్నీ పక్కన పెడితే మాకు కావాల్సింది జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన మాటే మాకు శిరోధార్యం. ఆయన కోసం మేము పనిచేస్తాం. ఈ క్యాడర్లు ఇవన్నీ సెకండరీ కాకపోతే ఈ అలిగేషన్స్ రాకుండా అందరినీ ఒక తాటి మీద నిలబెట్టే నాయకులు కావాలని జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటూ డిమాండ్ చేస్తూ సెలవు. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారి, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.